ప్రపంచంలో అందరికీ ఇంటర్నెట్ అవైలబుల్ గానే ఉంటుంది కానీ నార్త్ కొరియా వాళ్ళకి మాత్రం ఇంట్రానెట్ ఉంటుంది వాళ్ళకి ప్రపంచంలో జరిగే ప్రతి విషయము తెలియదు ఓన్లీ కొన్ని కంట్రీస్ సంబంధించిన న్యూస్ మాత్రమే తెలుస్తాయి అవి కూడా కిమ్ మామ్కి అనుకూలంగా ఉండే మాత్రమే అంచనాగా ఒక 20 టు 25 వెబ్‌సైట్స్ మాత్రమే ఓపెన్ అవుతాయి నార్త్ కొరియాకి ఒక థాయిలాండ్ బేస్డ్ కంపెనీ అయిన లాక్స్లే పసిఫిక్ అనే కంపెనీ ఇంటర్నెట్ ని ప్రొవైడ్ చేస్తుంది నార్త్ కొరియాలో ఇంటర్నెట్ ని క్వాన్ మై ఓంగ్ అని పిలుస్తారు ఇక్కడ ఉపయోగించే ఇంటర్నెట్ ఎంత సెక్యూర్ గా ఉంటుందంటే ఈవెన్ ఫారినర్స్ అండ్ హ్యాకర్స్ కూడా ఈ ఇంటర్నెట్ ని హ్యాక్ చేయలేరు అలాగే నార్త్ కొరియాలో మనకు ఉన్నట్టుగా విండోస్ లైనక్స్ అన్బంటు లాంటి ఓఎస్ లు ఉండవు నార్త్ కొరియా వాళ్ళు రెడ్ స్టార్ అనే ఆపరేటింగ్ సిస్టం ని వాడతారు కావాలంటే ఈ ఓఎస్ ని మనం కూడా డౌన్లోడ్ చేసి యూజ్ చేయొచ్చు మెక్డొనాల్డ్స్ గురించి అందరూ వినే ఉంటారు ఇది ఒక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ కానీ ఈ కంపెనీకి ప్రాఫిట్స్ అనేవి ఫుడ్ మీద కంటే రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయంట అది ఎలా అంటే మెక్డొనాల్డ్స్ సిటీలో జనరల్ గా 2 ట్రాఫిక్ రోడ్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ లో ల్యాండ్ పర్చేజ్ చేస్తుంది ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి ఆ ల్యాండ్ ని డెవలప్ చేసి లీజ్ కి ఇస్తుంది విత్ ఎక్విప్మెంట్ ఈ ప్రాసెస్ లో మెక్డొనాల్డ్స్ కి ల్యాండ్ రెంట్ ఫ్రాంచైజ్ మనీ రాయల్టీస్ రా మెటీరియల్స్ ఏజెంట్ దగ్గర నుండి మనీ జనరేట్ అవుతుంది ఒకవేళ ఆ ప్లేస్ లో అనుకున్నంత బిజినెస్ జరగకపోతే కాంట్రాక్ట్ అయిపోగానే ఫ్రాంచైజ్ ని మార్చేస్తుంది లేకపోతే ఆ సైట్ ఆర్ ప్లేస్ ని ప్రాఫిట్ కి అమ్మేస్తుంది జనరల్ గా నార్మల్ ఫ్రాంచైజెస్ ఎవరన్నా రెంట్ కింద 6 to 10% పే చేస్తారు కానీ మెక్డొనాల్డ్స్ 8.5 to 15% రెంట్ కింద పే చేస్తుంది టెక్నికల్లీ మెక్డొనాల్డ్స్ వరల్డ్ లోనే 5th లార్జెస్ట్ రియల్ ఎస్టేట్ హోల్డర్ గా ఉంది ప్రతిరోజు మనం పగలు రాత్రిని చూస్తూ ఉంటాం కానీ అలాస్కాలోని బారో అనే ఊరిలో 67 రోజుల పాటు అసలు సూర్యుడు ఉదయించడట ఇలా ప్రతి సంవత్సరం నవంబర్ 18 నుంచి జనవరి 23 వరకు ఉంటుందట దీనినే పోలార్ నైట్ అని అంటారు 24 గంటలు ఆర్ అంతకు మించి సూర్యుడు ఉదయించకపోతే దానినే పోలార్ నైట్ అని పిలుస్తారు అలాగే నార్వేలో స్వాల్బార్డ్ లో ఏప్రిల్ 10 నుండి ఆగస్టు 23 వరకు కూడా సూర్యుడు అస్తమించడు ఇది ఎందుకంటే భూమి తన చుట్టూ తాను రొటేట్ అయ్యే క్రమంలో నార్త్ పోల్ అనేది ఈ పర్టికులర్ సమ్మర్ సీజన్ లో సూర్యుడికి ఎక్స్పోజ్ అయి ఉంటుంది ఈ కారణంగా నార్వేలో సూర్యుడు అస్తమించడం మళ్ళీ ఉదయించడం ఒకేసారి జరుగుతుంది మీరు ఎప్పుడైనా లైవ్ లో క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు లేదా ఏదైనా మూవీ చూసేటప్పుడు టీవీ స్క్రీన్ పైన ఒక డిఫరెంట్ ప్యాటర్న్ లో నంబర్స్ డిస్ప్లే అవ్వడం గమనించారా లైవ్ టీవీ ప్లే అయ్యేటప్పుడు మాత్రమే టీవీ స్క్రీన్ మీద ఇలా డిస్ప్లే అవుతుంది ఈ నంబర్స్ టీవీ స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వడానికి గల కారణం ఏంటంటే మూవీ థియేటర్స్ లో పైరసీని ఆపడానికి ఏం చేస్తారో మనందరికీ తెలుసు కానీ టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ పైరసీ అవ్వకుండా ఇలా నంబర్స్ డిస్ప్లే అవుతాయి ఈ నంబర్స్ అనేవి సర్వీస్ ప్రొవైడర్ యొక్క అల్గోరిథం ద్వారా జనరేట్ చేస్తారు ఈ నంబర్స్ ద్వారా రీజన్ లొకేషన్ అంటే ఏ ప్లేస్ లో ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతుండగా పైరసీ అయిందో తెలుసుకోవచ్చు ఫర్ సపోజ్ ఒక లైవ్ క్రికెట్ మ్యాచ్ టీవీలో వస్తున్నప్పుడు దానిని మీరు రికార్డ్ చేసి యూట్యూబ్ లో గానీ ఆర్ ఎనీ అదర్ సోషల్ మీడియాలో గానీ పోస్ట్ చేసినప్పుడు స్క్రీన్ మీద కనిపించే ఆ నెంబర్ ఆధారంగా మీరు ఏ లొకేషన్ లో రికార్డ్ చేసి అప్లోడ్ చేశారో తెలుసుకుని దాన్ని బట్టి మీ పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఈ నెంబర్స్ ఏరియాకి డిఫరెంట్ గా డిస్ప్లే అవుతాయి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్